नमस्ते ఇప్పుడు చాలా మంది నివేదిస్తున్న ప్రశ్న ఈ గృహ హింస చట్టం కింద ఫోర్ నైన్టీ ఎయిట్ యా ఫైవ్ పీసీ కింద కేసులు పెట్టినప్పుడు బెయిల్స్ వస్తున్నాయా రావట్లేదు అని చెప్పేసి అడుగుతున్నారు జనరల్ గా అయితే ఫోర్ నైన్టీ ఎయిట్యా ఫైవ్ పీసీ అంటే వరకట్నపు వేధింపులు మరియు గృహ హింస కింద ఎవరైనా మహిళ పోలీస్ స్టేషన్ ఆశ్రయించి మొట్టమొదట కంప్లైంట్ ఇస్తుంది ఆ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆ కంప్లైంట్ లో ఉన్న విషయాలను పోలీసులు చక్కగా క్షుణ్ణంగా పరిశీలిస్తారు పరిశీలించి ఆవిడ చెప్పిన దాంట్లో ఏదైనా నిజం ఉన్నదా లేదా అన్న విషయం వాళ్లకు తెలిసిపోతుంది దానికి సంబంధించినటువంటి అంటే ఆవిడ పెట్టేటటువంటి ఎలిగేషన్స్ కు సంబంధించినటువంటి సాక్ష్యాధారాలు ఏమైనా ఉంటే వాటిని పరిశీలిస్తారు ఏదో వేగ్గా అత్తగారు హింసించారు మామగారు హింసించారు భర్త హింసించారు అంటే సరిపోదు ఆ హింసించినందుకు ఏదైనా సాక్ష్యం ఉన్నదా అని చూస్తారు వరకట్నపు వేధింపులు చేశారు అంటే సరిపోదు ఆ వరకట్నపు వేధింపులు ఏ రకంగా చేశారు అసలు ఈవిడ వరకట్నం ఎంత ఇచ్చింది ఇంత కట్నం ఇచ్చాను అని చెప్పడానికి ఏదన్నా ఈవిడ దగ్గర డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉన్నదా అన్న విషయాలను పరిశీలిస్తారు అట్లాగే ఈమె చెప్పినటువంటి కంప్లైంట్కు సంబంధించినటువంటి సాక్షులు అంటే ఈవిడ ఎలిగేషన్స్ను నిర్ధారించేటటువంటి సాక్షులు ఎవరైనా ఉన్నారని చూస్తారు ఇవన్నీ చూసి సాటిస్ఫై అయ్యి నిజంగా ఈ మహిళ ఈ బాధకు వేదనకు వేధింపులకు గృహ హింసకు వరకట్నపు వేధింపులకు గురి అయింది అని భావించినప్పుడు మాత్రమే పోలీసులు ఎఫ్ఐఆర్ చేస్తున్నారు ఈ ఎఫ్ఐఆర్ చేయకముందు కూడా ఫార్టీ వన్ ఏ సిఆర్పిసి క్రింద నోటీసులు ఉన్నారండి నోటీసులు ఇచ్చి భర్తను భర్త తరఫు కుటుంబ సభ్యులను అంటే ఎవరినైనా ఇవిడ ఆ కేసులో పెట్టింటే వాళ్ళని పిలిపించి వాళ్ళకు కౌన్సిలింగ్ ఇచ్చి అమికబుల్గా సెటిల్ చేసేటటువంటి ప్రయత్నాలు ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లో ప్రతి ఒక్క స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారు చేస్తున్నారు అలా కాకుండా ఒక్కొక్క పోలీస్ స్టేషన్కి అటాచ్డ్గా కొన్ని ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్స్ కూడా నడుస్తున్నాయి ఆ సెంటర్కి రిఫర్ చేస్తున్నారు వారు అక్కడ వీరి వీరి యొక్క బాధలను క్షుణ్ణంగా పరిశీలించి విచారించి ఇది నిజంగా కేసు కట్టవచ్చా కేసు కట్టడానికి అవకాశం లేదా ఫేక్ కేసా ఫేక్ కేసు కాదా ఎవిడెన్స్ ఉందా కాదా అని చెప్పేసి నిర్ధారిస్తున్నారు ఇవన్నీ నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే కేసు బుక్ చేయడం జరుగుతుంది ఇంకా ఈ కేసెస్ లో అరెస్టులు తక్షణ అరెస్టులు వద్దు అని చెప్పేసేసి గౌరవ సుప్రీం కోర్టు వాళ్ళు అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది అట్లాగే పోలీస్ ఆఫీసర్స్ కూడా కొన్ని సర్క్యులర్లు పంపడం కూడా జరిగిందండి ఏంటంటే ఏడు సంవత్సరాల కన్నా తక్కువ శిక్ష పడేటటువంటి కేసెస్లో వెంటనే స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించండి అని చెప్పారు అనమాట కాబట్టి కాబట్టి స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారే ఒకవేళ ఈ భర్తలపైన కేసెస్ బుక్ చేయాలనుకున్నప్పుడు వారు స్టేషన్లోనే బెయిల్ ఇచ్చి పంపిస్తారు బెయిల్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఆ ఛార్జ్షీట్ ఫైల్ చేసిన తర్వాత ఇంకా కోర్టులో కేసు జరుగుతుందండి కాబట్టి కోర్టుకు వెళ్ళి ఆ కోర్టులో ఆ కేసులో కంటెస్ట్ చేసి మీ యొక్క నిర్దోషిత్వాన్ని మీరు నిరూపించుకోవాలి కాబట్టి బెయిల్స్ కంపల్సరీగా స్టేషన్ బెయిల్స్ వస్తున్నాయండి వాటికన్నా ముందు సిఆర్పిసి నోటీసులు ఇవ్వాలి మాట్లాడాలి అంతేగాని డైరెక్ట్గా అరెస్ట్ చేసి జుడిషియల్ రిమాండ్కు పంపేటటువంటి అవకాశము ఫోర్ నైన్టీ ఎయిటీ ఆ ఫైవ్ పీసీ సెక్షన్ల కింద లేదండి కాబట్టి ఎవరు కూడా కూడా భయపడే అవసరం లేదు పోలీస్ స్టేషన్కి వెళ్ళి వారితో మాట్లాడి మీ సమస్యలను మీరు పరిష్కరించుకోండి ఒకవేళ కేసు బుక్ అయితే స్టేషన్ బెయిల్ ఇస్తారు స్టేషన్ బెయిల్ ఇచ్చిన తర్వాత కోర్టుకు పంపిస్తారు కేసును ఆ కోర్టులో ఆ కేసులో మీ నిర్దోషిత్వాన్ని మీరు నిరూపించుకునే అవకాశం మీకు ఉంటుందండి ఓకే